హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము ఇఫ్తార్ డిన్నర్ కోసం స్టార్ట్ అయిపోయాము. డైలీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటామండి. ఈరోజు నమ్మ ఆయన నాకు బ్రేక్ ఇచ్చారు, రెస్ట్ ఇచ్చారనమాట. సో ఎక్కడికి వెళ్దామే అని థింక్ చేస్తూ ఉంటే నాకైతే ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళాలనిపించింది. సో ఇండియన్ రెస్టారెంట్స్ చాలా ఉన్నాయి, కాకపోతే మన ఆంధ్ర స్టైల్ రెస్టారెంట్స్ ఇక్కడ రెండు ఉన్నాయండి. అదొకటి అమరావతి, ఇంకోటి గోదావరి. సో గోదావరి రెస్టారెంట్కి మేము యూజువల్గా వెళ్తూనే ఉంటాము, కాకపోతే అమరావతి రెస్టారెంట్ కొన్ని డేస్ నుండి అది క్లోజ్ ఉండే. సో అది ఓపెన్ ఉందా లేదా అని చెప్పి కాల్ చేసాము. వాళ్ళు కూడా లక్కీగా రీఓపెన్ అయిందని చెప్పారు. సో లేట్ చేయకుండా మేము అక్కడికి స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయితే అయ్యామండి, కాకపోతే అక్కడికి వెళ్ళేసరికి మాకు 45 మినిట్స్ పట్టింది. మీరు ట్రస్ట్ చేయరు, మా ఇంటి దగ్గర నుండి అది చాలా దగ్గర, కాకపోతే మేము వెళ్ళేసరికి ట్రాఫిక్ వల్ల మాకు పార్కింగ్ కూడా 45 మినిట్స్ పట్టింది, ఆల్మోస్ట్ 10 మినిట్స్ దాకా. సో మేము ఫాస్ట్ బ్రేక్ చేసి స్టార్ట్ అవ్వడం మంచిదని అనిపించింది. సో ఇక్కడ రంజాన్ నైట్స్ స్టాల్స్ కూడా అరేంజ్ చేస్తున్నారు. ఫైనల్గా మేము హోటల్కి అయితే రీచ్ అయిపోయాము. దాని పక్కనే డే టు డే ఉంది, ఇదైతే మెట్రో స్టేషన్ పక్కన. సో ఇక్కడ కొంచెం పార్కింగ్ ప్రాబ్లం ఉంటుందండి. డే టు డే కూడా చాలా పెద్దది, దానికి పార్కింగ్ కూడా ఉంది. సో చాలా పెద్దది. సో మేమైతే ఫైనల్లీ వచ్చేసాము రెస్టారెంట్కి. నేను మీకోసం, సో వీలైతే ఎలా అయితే రెనోవేషన్ చేశారు, సీటింగ్ అలాట్మెంట్స్ అండ్ ఫుడ్ ఎలా ఉంది అనేది ఒక షార్ట్ అయితే తీసేసుకున్నాను. మేము దాని తర్వాత ఇంకా ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసామండి. మేమైతే వెజ్ థాలీ అండ్ నాన్ వెజ్ థాలీ రెండు ఆర్డర్ ఇచ్చాము. నాన్ వెజ్ థాలీ అయితే చాలా బాగుంది, దాంట్లో చికెన్ ఫ్రై అయితే చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. సో దీని తర్వాత మీకు వైట్ రైస్ కూడా వాళ్ళు సర్వ్ చేస్తారు. సో మీకు ఎంత కావాలంటే అంత సఫిషియెంట్గా తినొచ్చు. నేను 35 దిరమ్స్ అనుకుంటాను. సో నేనైతే నాన్ వెజ్ థాలీ తిన్నాను. సో వెజ్ థాలీ తిన్న వాళ్ళైతే బాగుందని చెప్పారు, కర్రీస్ కూడా చాలా బాగున్నాయని చెప్పారు. సో మీరు కూడా ట్రై చేయండి అమరావతి రెస్టారెంట్. అండ్ నేనైతే ఇంకా ఫోన్ పక్కన పెట్టేసి ఫుడ్ని వెయిట్ చేయించకూడదు కదండి. నేనైతే ప్రశాంతంగా డిన్నర్ చేసేసుకున్నాను, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఫినిష్ చేసేసుకున్న తర్వాత మేము స్టార్ట్ అయిపోయాం ఇంటికి. చూశారు కదండి ఎంత ట్రాఫిక్ ఉందో పక్కన, ఫుల్ ట్రాఫిక్. మేము కూడా స్టార్ట్ అయిపోయాము. ఇంకా మాకు వెళ్ళేటప్పుడు మాత్రం మేము 15 మినిట్స్లోనే వెళ్ళిపోయాము ఇంటికి. చెప్పాను కదండి మా ఇంటికి ఇది చాలా దగ్గర. సో వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.